రానుంది. దీంతో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇవాళ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన పెద్దపల్లి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇవాళ ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నద్ధతపై సమావేశం జరుగుతుంది. రేపు కరీంనగర్, ఎల్లందు, చేవెళ్ల, ఈ నెల 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. 3 రోజుల సంక్రాంతి పండుగ విరామం తర్వాత 16 నుంచి మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించగా 2019లో 9 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్ర ప్రజల్లో తమకు ఆదరణ ఉందని చూపించుకోవాలనే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతోంది. నియోజకవర్గ స్థాయిలో నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని ముఖ్య నేతలందరికీ సమీక్షా సమావేశాలకి ఆహ్వానిస్తున్నారు. ఇదే సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీలను ముందుకెళ్లాలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇవాళ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. రైట్ రూప, ఇవాళ నుంచి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. అయితే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి ఎమ్మెల్సీ వీరు ఈ సమావేశాలను సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఫస్ట్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభం కానుంది. చివరగా సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో ఎండ్ కానుంది. 12వ తారీఖు తర్వాత అంటే ఈ రోజు నుంచి 21వ తారీఖు వరకు ఈ సమీక్ష సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే మధ్యలో 12వ తారీఖు తర్వాత సంక్రాంతి పండుగ ఉన్నందున మధ్యలో మాత్రం ఒక సంక్రాంతి పండుగ దినానికి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే గతంలో చేసిన పొరపాట్లు ఏమిటి, ఆ పొరపాట్లు ఈసారి చేయకుండా ఉండాలంటే పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలుపొందాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన మాజీ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పార్టీలోకి సంబంధించిన ముఖ్య నేతలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ సమావేశానికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. అయితే ముఖ్యంగా గత ఎన్నికల్లో బాగా అంటే అందరి నోట్లో నుంచి నాయన అంశం ఏంటంటే అభ్యర్థుల గతంలో అంటే ఎవరైతే ఎమ్మెల్యేలను కొనసాగించడం వల్లనే పార్టీ ఓడిపోయిందనే
మెజార్టీ ప్రజలు అంటే మెజార్టీగా ఉన్న కార్యకర్తలు అభిప్రాయపడుతుండటంతో ఈసారి అభ్యర్థుల మార్పుపై ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరిని మారితే బాగుంటుంది అంటే ఎమ్మెల్యేలో ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మాత్రం ఈసారి చేయకుండా ఎక్కడ మార్పులు చేపట్టాలి, మార్పులు చేపడితే ఎవరిని అంటే ఏ నియోజకవర్గంలో మార్పులు చేపడితే బాగుంటుంది, వారిని ఎలా సర్ది చెప్పాలి వారికి, ఒకవేళ కనుక అతన్ని మారుస్తున్నామని చెప్తే కనుక అతను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను కూడా కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తీసుకునే అవకాశం ఉంటుంది కనుక అతన్ని కూడా ఏ విధంగా బుజగించాలని చెప్పి ఇక్కడ అంటే పలు నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ తో అటు కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు భేటీ అయ్యారు. ఏం చేయాలనే దానిపై విధి విధానాలపై ఎలా ఉండబోతుంది అనే దానిపై పూర్తి స్థాయిలోనే అయితే కసరత్తు చేయబోతున్నారు. అయితే ఈ 11 గంటలకు అయితే సమావేశానికి సంబంధించి ఈ రోజు సమావేశం అయితే ప్రారంభం కానున్నది. ఆదిలాబాద్ అయితే ఈ రోజు ఆదిలాబాద్ కు సంబంధించిన నియోజకవర్గ నేతలతోనైతే సమావేశం కానున్నారు రూప. రైట్ రమేష్, థ్యాంక్ యూ.